హీరో జీవితంతో అడుగుకోకండి. మెగా ఫ్యామిలీస్ చాలా హర్ట్ అవుతాయి. ఓకే ప్లీజ్ మీకున్న అడ్వైస్ కొంచెం తగ్గించుకొని మంచి ఘనమైన పాలసీ చేయండి. సింగారాం చరణ్ తర్వాత పట్టింది సింగాలు. రామగారితో ఒక డబుల్ మీనింగ్స్ అవి ఉన్నాయి. నాకు ఫస్ట్ హాఫ్ కొత్తగా అనిపించలేదు, సెకండ్ హాఫ్ అయితే ఓకే నా బాగానే. సంక్రాంతి అక్క మూవీ అంత ఓకే. సంక్రాంతి అన్ని సినిమాలు అలాగే, లాస్ట్ ఇయర్ అయితే అన్ని సినిమాలు అలాగే నడిస్తాయి, ఈ సినిమాలు కూడా అలాగే నడుస్తుంది. డస్ట్ చూడాలి ఎందుకంటే ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది, మొన్న రిలీజ్ అయింది. అంటే మనం ఊహించుకున్న భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ అని కాకుండా యావరేజ్గా వెళ్తున్నాయి కాబట్టి ఐ థింక్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే 4 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, యావరేజ్గానే వెళ్ళాయి. ఇవి కూడా అలానే వెళ్తాయి, భారీ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా వస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్న మిస్టేక్, ఏ మూమెంట్స్ అయితే ప్రోమోలో బాగున్నాయో ఆ మూమెంట్స్ చూడంతో బాగుంటే బాగుంటుంది. ప్రోమోలో థియేటర్లో థ్రిల్ మిస్ అయ్యా మరి. ఓకే ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ అయిపోయింది. డైరెక్షన్ బాగుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా కామెడీ ఉంటుంది, ఎప్పటిలాగా ఉంటుంది, ఎందుకో కొద్దిగా అన్నెసెసరీ సీన్స్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా ఉంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎక్కువైందేమో అనిపించింది, సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా ఉంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, స్నేహ యాక్టింగ్ అయితే చనిపించింది. చిరంజీవి గారు చిరంజీవి కొడుకు చిరంజీవి లేకపోతే ఇంకా డ్యాన్సులు బాగా చేశారు. అంటే మనకి అంతకుముందు ఏది ఇచ్చింది మనకి రంగస్థలం మ్యూజిక్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా డౌట్ ఉంది, కొద్దిగా డౌన్ ఉంది. అదే ఏ మూమెంట్స్ అయితే బాగున్నాయి అవే ప్రోమోలో ఇచ్చారు. ఆ ప్రోమోలో ఇవ్వకుండా ఉంచుంటే థియేటర్లో థ్రిల్ అయ్యింది, అది కొద్దిగా మిస్ అయ్యామనిపించింది. ఎబో యావరేజ్ మూవీ.